కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని శివుడికి అభిషేకాలు పూజలు చేస్తున్నారు. శివాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గుడి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో కార్తీక మాసంపై మరింత సమాచారాన్ని మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక సోమవారం శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు కార్తీక మాసంలో శివునికి ప్రత్యేకమైన మాసంగా భక్తులు పరిగణిస్తారు. ఈ కార్తీక మాసంలో భక్తులు కోరుకున్న కోరికలను శివుడు తీరుస్తారనే నమ్మకంతో భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ప్రధానంగా నదీ స్నానాలు, తర్వాత ఉసిరి చెట్టు కింద దీపారాధన, తర్వాత దేవాలయాల్లో దీపాలు వెలిగించి తమ కోరికలు కోరితే శివుడు తీరుస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ దీనికి సంబంధించి కార్తీక మాసంలో భక్తులు శివారాధనతో మునిగిపోతారని చెప్పవచ్చు. తెల్లవారుజామున ఉదయం 4 గంటల నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు మనం జడ్చల సమీపంలోని మీనాంబరంలో పరిశవేదీశ్వర ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ కోరిన కోరికలను శివుడు తీరుస్తారంటూ ప్రత్యేకంగా కార్తీక మాసంలో శివుడు అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా భావిస్తారు. కాబట్టి ఈ మాసంలో కోరుకున్న కోరికలన్నీ శివుడు తీరుస్తారని నమ్మకం. ఈ కార్తీక మాస విశిష్టత గురించి ఆలయ ప్రధాన పూజారి మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, ప్రత్యేకంగా ఈ కార్తీక మాసం సందర్భంగా శివునికి ప్రత్యేకమైన మాసంగా భావిస్తారు, ఈ కార్తీక మాసం గురించి కొన్ని వివరాలు చెప్పండి. జయ బోలో పరశవేదీశ్వర స్వాముల వారికి జయ. ఎదురుగా ఉన్న దుందిబి నది కొన్ని లక్షల సంవత్సరాల క్రితము నలమహారాజన చక్రవర్తి, వారి భార్య పేరు శ్రీమతి నలదమయంతి, శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ నలమహారాజు యుద్ధం చేసి ఓడిపోయి షేద్ అంటే విశ్రాంతి తీసుకోవడానికి ఈ ప్రాంతానికి విచ్చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నలమహారాజు దుందిబి నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నలదమయంతి గారికి ఇవ్వడం జరిగింది. ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక పెద్ద రాగి అండలో వండుతుంది. ఎంతసేపటికి ఉడుకుతలేవు. నలమహారాజు ఒక చిన్న రాగి సర్వ తీసుకొని వెళ్ళి ఆ దుందిబి నదిలో నీళ్లు తెచ్చి రాగి అండలు పోసి భార్యాభర్తలు బాగా మంట పెట్టి ఉడికే క్రమంలో ఆ చేప ముక్కలు రివ్వున ఆకాశం అంత ఎత్తుకెగిరి దుందిబి నదిలో పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయినాయి. కాబట్టి మీనము అంటే చేప, అంబరం అంటే ఆకాశం. కాబట్టి ఈ క్షేత్రానికి మీనాంబరం అని స్థలపురాణం. ముఖ్యంగా మాసాలలోకి వెళ్ళిన శివుని మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా భక్తులు విశేషంగా ఇక్కడికి వస్తుంటారు. ఇది పరశురాముడు స్థాపించిన శివలింగం. పరశురాముడి లింగం స్థాపించి ఇప్పటికీ 43 లక్షల సంవత్సరాలైంది. తర్వాత చాళుక్యులు, ఈ చాళుక్యులు ఇక్కడ ఈ యొక్క గుడిని నిర్మించడం జరిగింది. అందులో పరశురాముడు స్థాపించిన శివలింగం ఒకటి, రెండవది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం. కోటి గుడులు తిరిగితే ఎంత పుణ్యమో, మరి ఈ గుడికి వస్తే అంత పుణ్యమో. విశేషమైన ఆరాధనీయం. కాబట్టి అనేక భక్తులు ఇక్కడ తండోపతండాలుగా వస్తుంటారు. కార్తీక మాసం ముఖ్యోద్దేశం ఏంటంటే ఇక్కడ దీపాలు వెలిగించడం. మనం ఒక దీపం వెలిగిస్తే మన ఇంట్లో 10 దీపాలు వెలుగుతాయి. కాబట్టి దీపం జ్యోతి పరబ్రహ్మ, మనకు దీపమే ముఖ్యం. మరి వనభోజనాలు చేస్తుంటారు ఇక్కడ. మరి నది ఉంది ముందల, ఆ నది పేరు దుందిబి నది. ఆ దుందిబి నదిలో నదీ స్నానం ఆచరించి ఇక్కడ అభిషేకం చేసి అర్చించి ఆరాధించి సేవించిన తర్వాత మరి దీపోత్సవ కార్యక్రమం. ఈరోజు ముఖ్యంగా కార్తీక సోమవారం సందర్భంగా మరి సౌకర్యాలు అంతా, జడ్చర్ల సౌకర్యాలు, కోటి దీపోత్సవ కార్యక్రమం సాయంత్రం ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సోమవారము ఇక్కడ నిరంతరం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిత్యాభిషేక ప్రియుడు. ఇక్కడ ప్రతి గుడి బంద్ ఉంటుంది, కానీ ఇక్కడ ఇక్కడ ఈ స్వామి ఈ ఆలయం బంద్ ఉండదు. నిరంతర అభిషేకం, నిత్యాభిషేకం. కాబట్టి అందులో పరశురాముడు స్థాపించిన శివలింగానికి మరి ఎక్కువ పవర్ ఉండే ఒక సజ్జోజాత లింగం. మరి ఇప్పుడిప్పుడే కమిటీ ఏర్పడి 2017లో కమిటీ ఏర్పడి 2018 నుంచి యుద్ధ ప్రాతిపాదికన అకౌంటబిలిటీ. ప్రత్యేకంగా ఏదైతే కార్తీక మాసంలో శివునికి ఆరాధన చేయడం వల్ల అనేక పుణ్యాలు, తర్వాత అనేక కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రధానంగా ఈ మీనాంబరంలో కోరిన కోరికలు శివుడు తీరుస్తారని ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుంటారు. ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు కార్తీక మాసం సందర్భంగా దేవాలయాలకు పోటెత్తారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్.